మన మధ్యలోకి అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే సమయానికి అప్పగిద్దాం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ నా మీద ఆయనకు ఉన్న ప్రేమను బట్టి నా గురించి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ మరొకసారి మొదటగా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవాదేవునికి చెల్లిస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం అలాగే మరి నన్ను ప్రేమతో ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి మీ సంఘ కాపరి గారు మరి పీటర్ గారికి అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే మరి నన్ను అనేక ప్రాంతాల్లో తీసుకొని వెళుతూ పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు మరి పాస్టర్ జాన్ బాబు గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి దానం అయ్య గారికి ఐజాక్ గారికి స్టీఫెన్ గారికి మరి ఇక్కడ ఉన్న బ్రదర్కి సుధాకర్ గారికి దేవునికి స్తోత్రం మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం హల్లెలూయా మరి స్థానిక సంఘ విశ్వాసులైనటువంటి మీ అందరికీ సిస్టర్స్కి బ్రదర్స్కి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మా భగ్యస్త్రం వధువు సంఘం నుంచి శుభాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగాక హల్లెలూయా మరి అంత చెప్పినప్పుడు మరి ఏదో ఒక పాటని పాడకుండా వాక్యంలోకి వెళ్ళలేను నేను కదా ఏమి ఇంత గొప్ప చెప్పారు ఆ పాస్టర్ గారు ఏం పాట పాడారు ఏమి అనుకుంటారు కదా మీరు కనుక ఓకే మీ పేరు గాడ్ బ్లెస్ యూ కాలేబ్ గారు మిమ్మల్ని దేవుడు దీవించిన కాకి బాబు యోహాను వెళ్ళేటప్పుడు మీ ఇద్దరు నాకు కనపడిన దేవునికి స్తోత్రం గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక పరిచర్యలో నా నమ్మకంగా వాడబడండి మీ సేవకునికి కుడి చేయి హస్తం ఇవ్వండి సహకారిగా ఉండండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక పాడనా ఒక మేఘం నన్ను ఆవరించింది ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది ఒక మేఘం నన్ను ఆవరించింది ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది దిగులు పడకు భయపడకు నిన్ను కని ఉన్నాను విసుగు చెందకు వేసారకు నిన్ను విమోచించాను దిగులు పడకు భయపడకు నిన్ను కని ఉన్నాను విసుగు చెందకు వేసారకు నిన్ను విమోచించాను మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం 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 దేవా నీకే స్తోత్రం ఒక మేఘం నన్ను ఆవరించింది ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది మోషేతో ముచ్చటించినది ఆ మేఘం మోషేలో నివసించినది ఆ మేఘం మోషేతో ముచ్చటించినది ఆ మేఘం మోషేలో నివసించినది ఆ మేఘం తన ప్రజల పక్షమున నిలిచినది తన ప్రజల దాహమును తీర్చినది తన ప్రజల పక్షమున నిలిచినది తన ప్రజల దాహమును తీర్చినది మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం 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 దేవా నీకే స్తోత్రం ఒక మేఘం నన్ను ఆవరించింది ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది ఒక మేఘం నన్ను ఆవరించింది ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది బ్రహ్మముతో మాటలాడినది ఆ మేఘం బ్రహ్మములో నివసించినది ఆ మేఘం బ్రహ్మముతో మాటలాడినది ఆ మేఘం బ్రహ్మములో నివసించినది ఆ మేఘం ఏడవ దూతగా పంపినది తన చివరి వధువును చేరినది ఏడవ దూతగా పంపినది తన చివరి వధువును చేరినది మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం 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 దేవానికే స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అవునా ఆ మేఘం అంటే ఈరోజు చాలామందికి తెలీదు మోషే ప్రత్యక్షపు గుడారమును కట్టినప్పుడు అందులోనికి మేఘం దిగి వచ్చింది అవునా ఆ మేఘాన్ని ఎక్కడ చూశాడు సీనాయి పర్వతం మీద దర్శనం చూశాడు మోషే హల్లెలూయా సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషేను పిలిచినప్పుడు ప్రత్యక్షపు గుడారం ఏ విధంగా కట్టాలో ఒక నమూనా దేవుడు చూపించాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగునిగాక
మేఘములో దేవుడు దిగి వచ్చాడు ప్రత్యక్ష గుడారములో. సొలొమోను మందిరము కట్టినప్పుడు ఆ గుడారములోకి ఆ దేవాలయములోకి దేవుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎల్లప్పుడూ శరీరము చాటున తెరల చాటున చర్మముల చాటున నివసించుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కనుకనే ప్రియులారా, ఈరోజు ఈ శరీరములైనటువంటి మనము దేవుడు మనలోనే ఒక మందిరముగా నిర్మించుకున్నాడు. హల్లెలూయా, ఆయన ఎల్లప్పుడూ చర్మముల చాటున నివసించుచూ వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రైజ్ ది లార్డ్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22:11 ఒకరు చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, కొంచెం సౌండ్ తగ్గిస్తే క్లారిటీ వస్తుందండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము చాలండి, 22:11 చదవండి. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. ఆమేన్. మరొకరు అపోస్తుల కార్యముల గ్రంథం 7:47-50 చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7:47-50 అయితే మందిరం కట్టించెను, అయినను ఆకాశములో సింహాసనము భూమి నా పాదపీఠము, నేను నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. అది ప్రవర్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో సరిపోదు. సరిపోదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:4-5 మరొకరు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:4-5 పేతురు రాసిన మొదటి పత్రిక 2:4-5 చదువుకుందాం. ఆ పాలను ఆపేక్షించుడి మనుషుల చేత. అదే మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి యగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము అగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుస్తున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమేడ యేసు, నీకు వందనాలు బాబు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఈ యొక్క స్థలంలోనైనా నీ దాసుల ద్వారా ప్రభు మరి ఇక్కడ ఏర్పరచబడినటువంటి ఈ నివాస స్థలము కొరకై, ఈ సమాజ మందిరము కొరకై ప్రభా, నీకు ఎంతో లెక్కలేని స్తుతులు అర్పిస్తున్నాము. మరి నైనా ఈ మందిరం యొక్క పునాదిరాయి వేయబడింది. మరి నైనా సమస్తము సమకూర్చు దేవుడిగా మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మరి నీ పిల్లలు ఆత్మీయ ఆకలితో ఉన్నారు, వాక్య సందేశం ఇవ్వడానికి నిలబడుతుండగా ప్రభా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నన్ను నేను ఇక్కడ తగ్గించుకుంటున్నాను ప్రభా, నేను హెచ్చిస్తున్నాను ప్రభా. ఆ మత్తయిస్వార్త 10:20 మీరు చెప్పినట్లుగా నిలువబడేది మీరే కానీ మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడని చెప్పిన దేవానికి స్తోత్రములు. ప్రభా, నిశ్చయముగా నాతో మాతో మాట్లాడండి. మా చెవులు, మా హృదయములు, మా పెదవులు సున్నతి చేయండి ప్రభా. వినగలిగే చెవిని దయచేయండి, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి. వాక్యం ఎన్నడూ తలపై పోనివ్వకుండా మా హృదయములోనికి నేరుగా నొచ్చుకున్నట్లు సహాయం చేయండి. నాతో మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, దయచేసి కూర్చుందాం. ప్లీజ్ బి సీటెడ్ చక్కగా. మరి ఎక్కువ సమయం నేను తీసుకొని కానీ ఇప్పటికే 1:15 అయిపోయింది. 10 నిమిషాలు తక్కువ 1 గంట. అవును, మరి 10 నిమిషాలు తక్కువ 1 గంట అయిపోయింది. కనుక నేను ఎక్కువ సమయం తీసుకోను, కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. మరలా ఎప్పుడైనా మందిర ప్రతిష్టకి మరి అప్పుడు ఏమైనా అవకాశం ఉంటే చూద్దాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మరి ఆ నిర్మాణ విషయంలో అందరూ కూడా చక్కగా సహకరించి త్వరితగతిని దాన్ని పూర్తి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లారా, మరి ఇక్కడ మనము పునాది రాయి వేసినప్పుడు మనం చదివాము లేఖనాలు, జకర్యా గ్రంథంలో 4:6-9 వరకు చదివాము. దేవుని యొక్క మందిరము కట్టుట అనేది అది మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, అది దేవుని ఆత్మ చేత జరుగును అని స్వయంగా దేవుడే మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బలమున్నంత మాత్రాన, ధనమున్నంత మాత్రాన దేవుని మందిరాలు ఎవరో కట్టలేరు అన్న సంగతి నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పీటర్ గారికి ధనం ఎక్కువైందేమో, గూడూరులో ఒకటి మొన్న మన శంకుస్థాపన చేశారు. ఈ కలవకుంట, ఇది కలవ కలవకుంట, కలవకుంట చిత్తూరు జిల్లా, చంద్రశేఖర్ గారు ఊరే ఏంటిది, సీఎం కేసీఆర్ ఊరు, కేసీఆర్ గారి గారు కలవకుంట ఏదో అంటారు కదా, ఆ ఇంటి పేరు అది. ఓకే ఓకే, ఓ మంచిది, దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, ఈ మందిరం అనేది అది దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే కట్టలేం. ఆమెన్, హల్లెలూయా. అది దేవుని యొక్క సంకల్పం అని చెప్తున్నాను నేను. హల్లెలూయా. కనుక ఈ మందిరాన్ని కట్టే విషయంలో కూడా మీ వంతు మీరు, మీరు ఏ విధంగా దానికి సహాయక సహకారాలు అందించాలి. ఆమెన్ అని అంటున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ చేతనే అది జరుగును అని మొదట మనం గ్రహించాలి. మీ పాస్టర్ గారు మందిరమును కట్టుటకు ప్రారంభించినప్పుడు ఏమని చెప్పారు మీరు? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ ప్రార్థన ఇప్పటి వరకు చేస్తుండదు తెలుసా? మందిరము పూర్తయ్యి మందిరములో మళ్ళా మన సమాజముగా కూడుకొని ఆరాధనలు జరిగే వరకు ప్రతి దినము సేవ విశ్రాయి, ఈ పిల్లలైనటువంటి వారందరూ ప్రార్థన వేకువని లేచి 3 గంటలు లేచి ప్రార్థన చేయవలసిన బాధ్యత విశ్వాసులైనటువంటి మీ అందరి మీద ఉన్నది. హల్లెలూయా. ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు దేవుని సన్నిధికి ధూపం వలె చేరినప్పుడు ప్రజల యొక్క హృదయాలు మారి వారి యొక్క ఆస్తులు అమ్మి పట్టుకొచ్చంట, అపోస్తులు పాదాలు ఎద్దపడేశారంట. అవి ఏవి మావి కావు అనుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పిల్లరా, నిజంగా చూడండి, జెరుబ్బాబెలు చేతులు పునాది వేసిను, అతడే తలరాయిని కూడా తీసుకొచ్చి వేశాడు. ప్రవక్త కృపావర్తమానం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తాడు, చాలా ఎక్సలెంట్ అన్నమాట. జెరుబ్బాబెలు ఎవరో కాదు, రాజకుమారుడు అంటాడు. జెరుబ్బాబెలు ఎవరంట? రాజకుమారుడు. ఒక సీఎం గారు కొడుకు ఇల్లు కట్టడం మొదలు పెట్టిన తర్వాత ఇల్లు మధ్యలో ఆగిపోద్దా? నో, అది ఎంత మాత్రం ఆగదు. హల్లెలూయా. ఇక్కడ కట్టబోయేది రాజుగారి యొక్క కుమారుడు. హల్లెలూయా. రాజుగారి యొక్క ఇల్లు కట్టబోతున్నప్పుడు అది మధ్యలో ఆగుద్దా? నో, ఆగే ప్రసక్తే లేదు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరము మనము కట్టగలము, కానీ ఆ మందిరంలోనికి దేవుణ్ణి మనం తీసుకురాలేం. మందిరంలోనికి ఆయన రావాలి, ఆయన మాట ఇవ్వాలి. ఆమెన్. ప్రత్యక్షపు గుడారము కట్టమని చెప్పింది ఆయనే, కాబట్టి ఆయన అందులోకి వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. సొలొమోను మందిరము కట్టమని చెప్పింది ఆయనే, కాబట్టి ఆ తెరల చాటుకి దేవుడు వచ్చి దిగి వచ్చాడు, ఆ మందిరాన్ని దీవించాడు. దేవునికి స్తోత్రం. ఈ మందిరాన్ని ఇక్కడ కట్టమని ఆయన చెప్పకుండా ఇక్కడ జరగదండి ఇది. మరి ఆయన చెప్పినప్పుడు రాకుండా ఉంటాడా? ఖచ్చితంగా వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:20 ఎఫెసీయుల రాసిన పత్రిక 2:20 త్వర త్వరగా చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, చదవండి, అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది, వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. దేవునికి స్తోత్రం. సంఘం ఎక్కడ కట్టబడుతుందంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ కల్పిత పద్ధతుల మీద కాదు, మానవ ఆచారాల మీద కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వధువు గుడారం ఎక్కడ కట్టబడుతుందంటే ప్రత్యక్షత మీద. ఆమేన్, హల్లెలూయా. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతుంది సంఘం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట ఎవరి గురించి చెప్పాడు? వధువు గురించే.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకములో ఉన్న సంఘాల గురించి చెప్పలేదు ఆయన. ఆమేన్. పేతురికి తాళాలు ఇచ్చి అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆ మందిరము అపొస్తలులు వేసినటువంటి పునాది మీద కట్టబడాలి. అద్భుతమైనటువంటి కృపయే నిన్ను రక్షించింది కాబట్టి ఈ వర్తమాన సహవాసములు సజీవమైనటువంటి దేవుని మందిరంలో ఒక సజీవమైన రాయిగాను చెక్కబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. ఆనాడు సొలొమోను దేవాలయం కట్టుచున్నప్పుడు రాళ్ళన్నీ బయటే చెక్కబడి వచ్చినాయి అంట. రాళ్ళన్నీ బయటే చెక్కబడి వచ్చినాయంట. అక్కడ సుత్తి దెబ్బ కానీ అసలు అక్కడ సౌండ్ అనేది లేదంట. ఏ రాయి పెడితే రాయి సెట్ అయిపోయేదంట అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు ఈరోజు ఈ మందిరంలోకి వచ్చాక చెక్కబడాలంట. ఈ రాళ్ళు ఎక్కడ చెక్కబడాలి చెప్పండి? మందిరంలోకి వచ్చాక చెక్కబడాలి ఇక్కడ. ఎస్, వాక్యం అనే ఖడ్గము చేత ఈ మందిరంలోకి వచ్చిన సజీవ రాళ్ళైన మనము హల్లెలూయా ఇక్కడ చెక్కబడాలి, ఇక్కడే కట్టబడాలి. ఒక నమూనా, ఒక పరలోకపు వాతావరణం ప్రవక్త నాడు ఇక్కడే తీసుకురావాలన్నాడు. ఆ పరిశుద్ధ పట్టణం ఎక్కడో కాదు కానీ ఇక్కడే చూడాలన్నాడు. హల్లెలూయా. ఆ యెరూషలేము ఎక్కడో కాదు కానీ ఇక్కడే చూడబడాలా. హల్లెలూయా. 70-80 వేలు పెట్టుకుని ఖర్చు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళి యెరూషలేము చూడడం కాదు, ఇక్కడే ఒక గొప్ప యెరూషలేమును చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాళ్ళ ఛాయ్ చూస్తున్నారు, మనం ఒరిజినల్ చూడబోతున్నాం. వాళ్ళు నేట్ చూడడానికి 70 వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు, నువ్వు ఒరిజినల్ చూడబోతున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం చేయుటకు, ఆమేన్, ప్రజలు ప్రభు యద్దకు వచ్చుటకు, ఆయనతో సహవాసం చేయుటకు తప్పక మనందరికీ ఒక మందిరము అవసరమైనది. అయితే అది మన శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ ఆయన ఆత్మ చేత మాత్రమే జరుగునని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడంట గొప్ప గొప్ప వారిని ఎత్తుక్కుంటూ వెళ్ళదంట. ఆ కాలంలో గొప్పవాళ్ళు ఉన్నారంట, ప్రధాన యాజకుడు అన్నయ్య ఉన్నాడు, కైఫా ఉన్నాడు, గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరిని ఎత్తుకుంటూ వెళ్ళదంట. అలా 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 ఎత్తుకుంటూ వెళ్తే పేతురు కనపడ్డాడంట, చేపలట్టుకుంటున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా, విద్య లేని పామరుల దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. వాళ్ళను పిలిచాడు ఆయన పని చేయించుకోవడానికి. జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళలేదు, గొప్పవారి దగ్గరికి వెళ్ళలేదు, తెలుగు మంతుల దగ్గరికి వెళ్ళలేదు, చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, విద్య లేని పామర యద్దకు వెళ్ళాడు ఆయన. ఆమేన్. ఇక్కడ ఎవరైనా ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు? ఇక్కడ మీరు ఉన్నారు బాబా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది లేరు కదా, ఎవరు ఒక్కళ్ళుంటే ఉండొచ్చు. వింటున్నారమ్మా? హల్లెలూయా. ఇప్పుడు నిజంగా అంతంత చదువులు చదివిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చోమంటే వాక్యం వినమంటే వింటారా? వింటారు. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రవక్త అంటాడు ఆయన విద్య లేని పామరులు వెతుక్కుంటూ వెళ్ళాడంట. ఆమేన్. మత్తయి సువార్త చూడండి, 4:19. మత్తయి సువార్త 4:19 త్వరగా స్పీడ్గా వెళ్ళాలి మీరు. మత్తయి సువార్త 4:19, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలలుగా చేతును. ఆమేన్. హల్లెలూయా. ప్రియుల నిజమే, ఆయన అంత్య దినములలో ఆయన నామము కొరకు ఒక గుంపు జనులను ఆయన వెతుకుతూ ఉన్నాడు అన్నాడు ప్రవక్త. ఆమేన్. ఈ అంత్య దినములలో ఓ ఎవరైతే ఆయనకి సరిపోతారో, ఈ కాలపు వర్తమాన పక్షంగా ఎవరైతే నిలబడగలుగుతారో వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆమేన్. అందుకే గూడూరు నుంచి పీటర్ గారిని తీసుకొచ్చారు ఇక్కడికి. వేరే వాళ్ళు సెట్ అవ్వరు ఇక్కడ, ఇక్కడ ఆయనే సెట్ అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లింగంగుంటలో దానం గారు సెట్ అవుతారు, తరులు పడలేము. అక్కడ కూడా ఒక ఆయన సెట్ చేశారు. అర్థమవుతుందో పిల్లారా, ఎక్కడ ఎవరు సెట్ అవుతారో దేవుడికి తెలుసు, అక్కడికి వాళ్ళని పంపుతాడు. ఏమేన్? హల్లెలూయా. ఇంకొక మాట, సామెతల గ్రంథం 9:10 కూడా చదవండి. సామెతల గ్రంథం 9:10 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, తెలివియే వివేచన
ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు రెండు ఉండాలండి. అందుకే దావీదు ఏ కీర్తన రాసినా భయభక్తులు 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 అని రాస్తాడు. ఈరోజు చాలామందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఏమండి మరి దావీదు అనలా భయము భక్తి రెండు ఉండాలి, భయము ప్లస్ భక్తి రెండు ఉండాలి దేవుని మీద. హల్లెలూయా. ఆ భయము భక్తి ఉన్నప్పుడు ఆమేన్ ఖచ్చితంగా నువ్వు ఎన్నడూ తప్పిపోవు, ఏ విషయంలో నువ్వు తప్పిపోవు, పాపము జోలికి నువ్వు ఎన్నడూ పోవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నిత్యముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు నమ్మకం లేకుండా భయము కలిగి ఉండలేవు. భయము భక్తి రెండు అవసరము. దేవుని యందు భయము నోవహు కలిగినప్పుడు అతడు అతని కృప ద్వారా పిలిచాను. బైబిల్ చెప్తుంది ఆ తరములో అతడు నిందారహితుడు. ఆమేన్. ఎవరో తెలుసు, దేవునికి తెలుసు నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు, నిన్ను ఎప్పుడు పిలవాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఆ తరములో నోవహు నిందారహితుడు గనుక ఆయన్ని పిలిచాడంట నోవహుని. మరెవరు ఆ కాలంలో వినరండి, నమ్మరు. వింటున్నారా? నోవహు మాత్రమే నమ్ముతాడు. ఎటువంటి చెక్కతో కట్టమంటే వేరే వాళ్ళు ఎవరైతే అయ్యా చెక్క పనిచేయదని చెప్తారు, కానీ అతడు చెప్పరా. అయ్యా కొండ మీద కట్టడం ఏంటి, సముద్రం దగ్గర కట్టాలి కదా, వాడు ఎక్కడ కట్టాలి, సముద్రం పక్కన కట్టాలి కదా, నీటికి దగ్గర కడతారు ఎవడైనా, వాడా. నువ్వేంటి ఆ కొండ మీద కట్టమంటావు అని ఎదురు ప్రశ్న వేస్తారు. కానీ నోవహాలయ్యలా. ఎంతోమంది అడిగారు, ఎంతోమంది హేళన చేశారు, కానీ నోవహు దేవుడు ఎక్కడ కట్టమంటే అక్కడ కట్టాడు. ప్రవక్త వర్తమానంలో చెప్తాడు మాట ఏంటి తెలుసా, ప్రభువా ఏంటి వీళ్ళు అందరూ పిచ్చోరు అంటున్నారు, ఏంటి వాడు అక్కడ కట్టాలంటే కదా ఇక్కడ కడుతున్నావు అని అడుగుతున్నాను నన్ను, ఏంటి ప్రభు అంటే, ప్రభు అన్నంట సముద్రాన్ని అక్కడ తీసుకొస్తానన్నాడు. ఎక్కడికి? సముద్రం దగ్గర నువ్వు వాడని తీసుకెళ్ళడం కాదు, నువ్వెక్కడ వాడ కట్టావో అక్కడికే నేను సముద్రాన్ని తీసుకొస్తానన్నాడంట. జరిగిందా? హల్లెలూయా. దేవుడు మాట్లాడితే అలా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, మోషే గొప్ప నాయకుడే. ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తే. ఆమేన్ అనండమా. హల్లెలూయా. టైం అయిపోయి ఏమంటాం అయ్యగారు, వింటారా? మోషే గొప్ప నాయకుడే. ఆమేన్. బలమైన వాడే, తెలివైన వాడే, జ్ఞానవంతుడే. హల్లెలూయా. అయితే పిల్లలు తన జ్ఞానాన్ని ఉపయోగించి ఒకరిని లేపేశాడు. ఐగుప్తీని చంపడం అంటే మామూలు విషయం కాదు, అది మోషేకి తెలుసు. ఐగుప్తీని ఒక్క వ్యక్తిని చంపితే ఆ విషయం కనుక ఆ పరో చక్రవర్తికి తెలిస్తే జరిగేదేంటో తెలుసా, ఇంకా విచారణ లేకుండా ఏ వ్యక్తి చంపాడు ఆ వ్యక్తిని ఇమ్మీడియట్గా చంపేయడమే. ఇమ్మీడియట్గా ఇంకా మళ్ళీ దానికి ఇంకా కోర్టులు జడ్జీలు ఇంకా తీర్పులు అటువంటి ఏముండవు. లేకపోతే ఏడేళ్ళు శిక్ష, లేకపోతే జీవిత శిక్ష, అలాంటివి ఉండవు ఇంకా, అలాంటివి లేవు ఇంకా. ఆమెన్. డైరెక్ట్ ఇంకా చంపితే చంపేయడమేండి, అంత కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి అప్పుడు. అందుకే మోషే మిద్యాన్ని పారిపోయాడు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నిజంగా కనుక ఈ మోషే నాయకుడిగా ఉండి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి తన బలమును ఉపయోగించి తన ధనమును ఉపయోగించి నేను పలికిన మాటగల ఆమెను అంటా ఉండండి. హల్లెలూయా. అతడు తన బలాన్ని ఉపయోగించి, అతడు తన ధనాన్ని ఉపయోగించి, తన తెలివిని ఉపయోగించి, హల్లెలూయా, ఇజ్రాయేల్ ప్రజలను విడిపిస్తే ఎవరు విడిపించారని చెప్తారు, చెప్పండి, ఎవరు విడిపించారని చెప్తారు, మోషేనే విడిపించారని చెప్తారు. అందుకే ఏం చేశాడు మోషేని, మిద్యాన్ని అరణ్యానికి తీసిపోయాడు. ఇప్పుడు అక్కడ తన బలము పోయింది, తన ధనము పోయింది, తన తెలివి పోయింది, తన ఆలోచన పోయింది, మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోయిందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గొర్రెలలో ప్రవక్త అంటాడు ఒక గొర్రెగా మారిపోయాడంట, దీనుడైపోయాడంట ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పనిచేస్తావు నా గొర్రెలు మేపడానికి, ఇప్పుడు పనిచేస్తావు నా పిల్లల్ని విడిపించడానికి. వెళ్ళనా ప్రభువా, వెళ్ళు. మరి ఏది కత్తేది, కర్ర ఇచ్చాడని చేతికి, ఏమట్టుకుని వెళ్ళాలి యుద్ధానికి, కత్తట్టుకుని వెళ్ళాలి. దేవుడు ఏమిచ్చాడు, కర్ర ఇచ్చాడు. వయసు ఎంత, 40 సంవత్సరాల వయసులో ఎరగొడేసేవాడు కర్ర, కత్తి లేదు కర్ర లేదు, యాస్పెట్టు కొట్టు కొయ్యి తీసి చంపించేసాడు. హల్లెలూయా.
ఎనభై సంవత్సరాల వయసు వచ్చాక కర్రీచి పంపుతున్నాడు. ఎందుకు ప్రభా నడవలేనా? మరి పిచ్చాడా, నీ బలం చేత కాదు, నీ శక్తి చేత కాదు, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించింది నా బలం చేత. ఆమేన్, హల్లెలూయా. కలవకొండలో చర్చి కట్టేది పీటర్ గారు బలం కాదు, ఆయన డబ్బు కాదు, మీ సంఘం ఇచ్చే డబ్బు కాదు. హల్లెలూయా, ఆమేన్. ఆయన శక్తి చేత, ఆయన బలం చేత, ఆయన ఆత్మ చేత ఒక మందిరం ఇక్కడ కట్టబడును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అద్భుతమైనటువంటి కార్యాలు, చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఇక్కడ చెప్పొచ్చు. ఆమేన్. అయితే సమయము ఆ సరిపోదు కనుక కొన్ని మాటలు మీ ముందుంచి నేను ఎదరికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఈ భూమి మీద మనము యాత్రికులము పరదేశులమై ఉన్నామన్న సంగతి మనందరికీ తెలుసు. మనం క్రైస్తవ విశ్వాసములుగా మనం ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యమును వినుచు, వర్తమానం చదువుచు, ఆమేన్, దాన్ని ధ్యానిస్తూ క్రీస్తు స్వారూప్యంలోనికి మారిపోయి రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. వింటున్నారా? వస్తున్నాం వెళ్తున్నాం అంటే కాదు, ఆయన స్వారూప్యం రావాలంట. ఏడో ముద్ర అంటే ఏంటో కాదు, ఆయన స్వారూప్యంలోనికి మారిపోవడమే ఏడో ముద్ర. ఏడో ముద్ర గురించి ఏదో పెద్ద సీక్రెట్గా చెప్పుకుంటున్నారు ఇప్పుడు. అంతే, ఏడో ముద్ర అంటే ఏంటో కాదు, ఏంటి సీక్రెట్ ఏం కాదు. అది వధువు వాక్యపు వధువుగా మారిపోయి ఆయన రూపం వచ్చేయాలి. ఆ రూపం బ్రహ్మ గారిలో వచ్చింది. ఆ రూపం, ఆ వాక్య స్వరూప్యం బ్రహ్మ గారిలో వచ్చింది. అందుకే బ్రదర్, నువ్వు క్రీస్తువా అని అడిగారు. నిన్ను నన్ను అడుగుతున్నారా? ఎందుకు అడగట్లేదు? ఇంకా స్వారూప్యంలోకి రాలేదు. ఆమేన్. కనుక ప్రియులారా చూడండి, ఈ 2000 సంవత్సరాలుగా క్రీస్తు యొక్క సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడుతూ ఉన్నది. ఆమేన్. ఈ సువార్తల్లో 2 సువార్తలు ఉన్నాయి. మొదటి సువార్త ఏంటంటే రక్షణ సువార్త. ఆమేన్. అది యేసుతో ప్రారంభమైంది. హల్లెలూయా. మరి 2వ సువార్తను మనం గమనించినట్లయితే అది రక్షణ, అది సాక్షార్థమైన సువార్త. చూడండి మత్తయి సువార్త 24:14 ఉంటుంది. చూడండి మత్తయి సువార్త 24:14 త్వర త్వరగా చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపవలను. అటు తర్వాత అంతము వచ్చిన దేవునికి స్తోత్రం. అందరూ రక్షించబడిపోతారని కాదు, అందరూ మందిరంలోనికి వచ్చేస్తారని కాదు, అందరూ యేసుప్రభు నమ్ముకుంటారని కాదు, సాక్షార్థమై నాకు తెలియదు వర్తమానం అనడానికి లేదు. ఆమేన్. కలవకొండలు ఎందుకు వచ్చింది వర్తమానం? అది సాక్షార్థమై మా ఊరు తెలియదండి బెనహం గారు అంటేని, మా ఊరు తెలియదండి వర్తమానం అంటేని అంటానికి లేదు. మీ అయ్యగారు ఎంతో భారం కలిగి ఉన్నారు. ఎదరం కూడా ఏదో ఉందంటే ఊరేది, ఇందాక మనం వచ్చింది. ఇంకా ఎదురు ఏదో చెప్పారు కదా స్టార్టింగ్లో. వాంపల్లిలో కూడా మరి వర్తమానం లేదని భారం కలిగి ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. చక్కగా మీరు చదువుకున్న వాళ్ళు చక్కగా ఈ వర్తమానంలో బలపడండి, సువార్త చేయండి, ప్రాంతమంతా వర్తమానాన్ని ప్రకటించండి. రేపు ఎవరు కూడా వర్తమానం తెలియదు అంటానికి లేదు, సాక్షార్థమై వెళ్ళిపోవాలి. ఆమేన్. ఆ భారము భుజంలో, నీ భుజం మీద పెట్టాడు దేవుడు. పాస్టర్ గారు ఒక్కరే కాదు చేసేది. హల్లెలూయా. ఆయన గొర్రెలను మేపడమే, ఓ మేత పెట్టడమే ఆయన పని, ఓ పిల్లల్ని కనడమే మీ పని. నా మాటలు అర్థమైంది బొమ్మిక? పిల్లలను కని బాధ్యత ఎవరిది? గొర్రెలది, విశ్వాసులది. మేత పెట్టే బాధ్యత ఆయనది. గొర్రెలు కనుక కనపోతే వాటిని ఏమంటారు? గొడ్డి అంటారు. ఏట్లకి విలువ ఉంటుంది? కన్నవాటికి విలువ ఉంటుంది. అర్థమైందా? సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే హల్లెలూయా 5 రకాల పరిచర్య తప్పక జరిగి తీరాలి. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆదిలో దేవుడు తన పిల్లలతో సహవాసం చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమేన్. అందుకే ప్రతి చల్లపూట వచ్చి ఆదామవ్వలతో సహవాసం చేసేవాడు. అయితే ఆదిలో అపవాది చేసినటువంటి పనికి, ఆమేన్, సహవాసం చెడిపోయింది. అవునా? సహవాసం చెడిపోతే ఇప్పుడు వాడు అనుకున్నాడు దేవునికి మానవునికి మధ్య చిచ్చు పెట్టి సహవాసాన్ని పోగొట్టానని వాడు అనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? సహవాసంతో పాటు నివాసం చేయాలనుకున్నాడంట. సహవాసంతో పాటు నివాసం. అందుకే దేవుడు ఇప్పుడు చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 3:6 హెబ్రీయుల రాసిన పత్రిక 3:6 త్వర త్వరగా
స్పీడ్గా తీయాలి. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే. చెప్పండి, అందరూ చెప్పండి, మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు ఎవరు? మనమే. మరి ఆయన ఇంట్లోకి ఆయన రాకుండా ఉంటాడా? హల్లెలూయా. సహవాసం పోగొట్టానని వాడు అనుకున్నాడు, కానీ ఇప్పుడు దేవుడు నివాసం చేయడానికి వస్తున్నాడు. ఆయన నీ ఇంటిని కట్టుతున్నాడు. ఆయన ఆమేన్. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3:16 కూడా చూడొచ్చు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఆమేన్. మనమే ఏమై ఉన్నాం చెప్పండి. ఇప్పుడు దేవుని ఆలయముగా నిన్ను మలుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు నీలో నివసించాలని, నిన్నే ఒక దేవాలయంగా తీయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకప్పుడు అందరికన్నా పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు ఇప్పుడు మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. మీ అందు నేను, నా యందు మీ మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడగండి అన్నాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు నేను మీలో ఉంటానన్నాడా? మరే ఉంటానని మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. దేవుడు మానవుని తన యొద్దకు రప్పించుకున్నట్టుకు ఉపయోగించేటటువంటి సాధనం అంట ఏంటంటే స్వస్థత. ప్రవక్త అంటాడు వర్తమానంలో, దేవుడు అంటే మానవుణ్ణి తన యొద్దకు రప్పించుకోవడానికి ఉపయోగించేటటువంటి వల సాధనం ఏంటంటే స్వస్థత అని వల. చేపను పట్టడానికి ఎర అయితే ఎలాగైతే ఉపయోగిస్తారో అలాగే ఈ స్వస్థత అనేది కూడా తప్పకుండా ప్రతి సంఘంలో స్వస్థత కార్యాలు జరగాలి, అద్భుత కార్యాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి. అలా జరగాలంటే సంఘం మోకరించి ప్రార్థించాలి. అర్థమవుతుందండి? సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు దైవిక స్వస్థత అనేది ఉంది. ఆమేన్. దానిని నేను 100% నమ్ముతున్నాను. ఓ అయితే అక్కడే ఆగిపోవద్దు ప్రిల్లరా, ఆ స్వస్థత దగ్గర ఆగిపోవద్దు. ఇంకొంచెం ఒక్క అడుగు ముందుకు వేసి రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు అవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యవ్వన ధనవంతుడు అన్నీ పొందుకున్నాడు, ఆ ఒక్క రక్షణ దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. ప్రవక్త అంటాడు ఒక్క ఏంటి పరలోకపు ద్వారం అసలు ఎంత ఎంత దురదృష్టవంతుడండి. పరలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళంట వెనక్కి వెళ్ళిపోయాడంట. గొమ్ము అయినా కదా, నేనే ద్వారం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే ఇప్పుడు యవ్వన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళి అక్కడ వెనక్కి వెళ్ళిపోయాడు. మరి అతడు అంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉంటారా? ఆ ద్వారం దగ్గరికి, యేసుప్రభు ద్వారం దగ్గర ఇంకొక అడుగు ఎత్తే లోపలికి వెళ్ళిపోతాడంట. ఆ అడుగు వెళ్ళిపోయాడు. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడంట. ఒక ఆ తర్వాత అతడు చనిపోయి పాతాళములో నరకయాతన పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది అతడు అక్కడ కన్నులెత్తి ఇక్కడ ఎత్తడం మానేశాడు. ఇక్కడ ఎత్తుంటే బాధలేదు. అమ్మా కన్నులు ఎక్కడెత్తుతున్నాడంట? పాతాళంలో ఎత్తుతున్నాడని కన్నులెత్తి తండ్రివైన అబ్రహామా. ఇప్పుడు అక్కడ అంటున్నాడు, అక్కడ వరసలు కలుపుతున్నాడు. భూమి మీద ఉండగలేదు ధనవంతుడు కదా. ఏ అబ్రహం పిల్లంటారా ప్రార్థన చేస్తాడని వాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, అతడు స్వస్థత పొందకపోవడానికి ఆమేన్ లేక ఆశీర్వదించబడడానికి. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు నువ్వు స్వస్థత పొందుకోవాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా నువ్వు కేవలము క్రైస్తవుడు అవనవసరం లేదు. క్రైస్తవుడు కాకపోయినా స్వస్థత పొందుకుంటున్నారు. ఆమేన్. క్రైస్తవులు కాకపోయినా ఆశీర్వదించబడుతున్నారు. ఆమేన్. మనకంటే ఎక్కువ ధనవంతులు ఉన్నారు, ఉన్నారా లేదా? క్రైస్తవులు మాత్రమే ధనవంతులా? క్రైస్తవేతరులు కూడా ధనవంతులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, స్వస్థత పొందుకున్నాక నీవు క్రైస్తవునిగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక తప్పకుండా స్వస్థత అనేది నీ విశ్వాసం పైనే ఆధారపడి ఉన్నది. అందుకే అన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ ప్రవక్త అంటున్నాడు మీ పాస్టర్ దైవ భక్తి కలిగిన దైవజనుడైతే అతడి ప్రార్థనలకు జవాబు ఇవ్వబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఓ, అతను దేవుని యొక్క సేవకుడు గనుక మీరు అతనిని గౌరవించవలెను. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుళ్ళారా, ఆయనతో సహవాసం చేయుట, ఆయనను గణపరచుట, ఆయనను కీర్తించుట, ఆయన స్తుతించుట అనేది చాలా ప్రాముఖ్యం. మరి ఆయన గణపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో స్తుతించడానికి మరి ఏం కావాలి మనకి? మందిరం కావాలొద్దా? ఎక్కడ పెడితే అక్కడ ఉంటామా ఏమా చెప్పాలి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి తప్పకుండా మనకు ఒక మందిరం అనేది నిర్మించుకున్నాము. మోషే అరణ్యంలో ప్రత్యక్ష గుడారం కట్టాడు, అందులోనికి దేవుడు దిగి వచ్చాడు. ఆ తర్వాత దావీదు ద్వారా మందిరం కట్టాలనుకున్నాడు. దావీదు అనుకున్నాడు కట్టాలని, కానీ దేవుడు ఏం చేశాడు? అయ్యా నువ్వు కట్టొద్దు అన్నాడు. ఆమెన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త నాతాను దగ్గరికి వెళ్ళాడు. అవునా, దావీదు అన్నాడు, అయ్యా నాతాను గారు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రవక్త మరి ఆలోచన చేయాలి కదా, అడుగుదాం, దేవుడిని అడుగుదాం అనాలా? అయ్యా దావీదు గారు మీకంటే ఏంటండి బాబు ఎక్కువ ఏంటంటే, అసలు మీ గురించి దేవుడికి తెలియదా ఏంటి, మీ భక్తి ఏంటి, మీ యొక్క కథ ఏంటి, కమిషన్ ఏంటి, అసలు మీరేంటి, కట్టండి సార్ అన్నాడంట. అన్నాడా? అంతే, కట్టేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ రాత్రికి రాత్రి దేవుడు నాతన్ దగ్గర ప్రత్యక్షమై దావీదు దగ్గరికి వెళ్ళేలా చెప్పబోయా, నీ చేతులు కత్తి పట్టుకుని నా రక్తం చిందించాయి, ఆ రక్త చరిత్ర కలిగిన చేతులు చేత నేను ఆలయను కట్టించుకోను, అయినా నువ్వు దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు కనుక తన హృదయాన్ని నేను బాధ పెట్టను. ఆమేన్. కాబట్టి తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా నేను దేవాలయంను కట్టిస్తాను. మరి అందులోకి వస్తావు ప్రభా? వస్తాను. కట్టమన్నది నేను గనుక నేను ఖచ్చితింపుగా వస్తాను. నీ ఆలోచనతో కట్టుండే నేను రాకపోదును. ఆమేన్. కట్టమన్నది నేను గనుక ఖచ్చితంగా అందులోకి వచ్చి తీరతాను. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఒక అక్కడ దేవుడు సొలొమోను దేవాలయంలోకి దిగివచ్చాడు. హల్లెలూయా. అయితే అది ప్రస్తుతం అది కూడా పాడైపోయింది. కాబట్టి త్వరలోనే మూడవ ఆ మందిరాన్ని కట్టడానికి లోకంలో ప్రయాసపడుతూ ఉన్నారు యెరూషలేములో. ఆమేన్. అయితే ఆల్రెడీ మూడవ మందిరం ఎవరై ఉన్నారంటే మన యేసుప్రభు అయినాడు. అవునా? ఒకసారి దేవాలయం దగ్గర నిలబడి ఏమన్నాడు? ఈ మందిరాన్ని కోల్చండి, ఈ మందిరాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో లేపేస్తాను అన్నాడు. ఏంటా, ఇన్ని సంవత్సరాలు పట్టింది ఈ మందిరం కడతానికి, ఈ మగోడు ఏంటో మూడు రోజుల్లో కట్టేస్తానంటాడా అనుకున్నారు. ఆయన మందిరం మాట్లాడే మందిరం ఏ మందిరం చెప్పాలి? చెప్పాలి. ఆయనే ఒక మందిరం. ఎవరో యేసుప్రభువే ఒక మందిరం. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ శరీరముల చాటున, తెరల చాటున, చర్మముల చాటున, ఆమేన్, నివసిస్తూ వచ్చాడు. మోషే కట్టిన ప్రత్యక్ష గుడారములు చర్మములు చాటున ఆయన నివసించాడు. సొలొమోను కట్టిన ఆ తెర చాటున దేవుడు నివసించాడు. యేసుప్రభు అనేటటువంటి మందిరం, ఆయన శరీరం అనే తెర చాటున దేవుడు నివసించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మందిరం ఎవరు చెప్పండి? ఇప్పుడు మందిరం మనమే. కొంచెం చప్పట్లు కొట్టుకుంటే బాగుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, బైబిల్ చెప్తుంది, భూ దిగంత నివాసులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆమేన్. నిన్ను నీవు సమర్పించుకొని ఆయన చేసిన వాగ్దానాలు పొందుకొనుము. నీ కోరిక ఏదైనాను ఆయన నెరవేర్చును. ఆయన చేసిన కార్యముల గురించి నువ్వు సాక్ష్యమిమ్ము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ఓ ఆత్మ మన మధ్యలో ఉన్నది అంటున్నాడు ప్రవక్త. ఆయన అన్నాడా? ఎప్పుడు కూడా ఆయన ఒకే మాట అంటాడు, జీసస్ ఈజ్ హియర్. యేసు ఇక్కడున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే యేసు ఇక్కడున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రక్షింపబడాలి అనే ఆశ నీలో ఉంటే రక్షించడానికి ఆయన ఒక అడుగు ముందుకేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఓ, ఆ ముగ్గురు భక్తులకి రక్షించబడాలని ఆశ ఉన్నది. ఓ, అందుకే వారు 10 అడుగులు వేసేటప్పుడు 11 అడుగులు వేసేటప్పుడు వాళ్ళు అన్నారంట, అదే ఇంకొక అడుగులను ముందు అగ్నిగుండంలో పడతారన్నాను. నీకు ఒకే ఒక అడుగు ఉంది. ఇప్పుడు ఇదే ఆఖరి సమయం. నీకు మీరు రక్షించబడాలనే ఆశ మీకుంటే ఒక్క నమస్కారం చేసేసి వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. మీకు అన్ని అలవెన్స్లు ఇచ్చేస్తానన్నారు. మీకు డిఏలు టీఏలు ఏ ఉన్నాయి, రకరకాల అన్ని రకాల అలవెన్స్లు ఇచ్చేస్తాం మీకు. ఉద్యోగస్తులు కదా మళ్ళీ ఆ ముగ్గురునా? ఉద్యోగస్తులైనా లేకపోతే మనకల రోడ్లని తిరుగులా చెప్పండి? ఉద్యోగస్తులు కదా,
మంచి ఉద్యోగస్తులు వాళ్ళు కాబట్టి మీకు మీ ఉద్యోగాన్ని మరలా తిరిగి ఇస్తాం, ప్రమోషన్ ఇస్తాం, అలవెన్స్లు ఇస్తాం, కోట ఏంటది క్వార్టర్స్ క్వార్టర్స్ కట్టిస్తాం, పిల్లల్ని చూసి పెళ్లి చేస్తాం. యవనస్తులు కదా పెళ్లి అవ్వలేదు వాళ్ళకి, ఇంకా మంచి అమ్మని చూసి పెళ్లి చేస్తాం, అన్ని అలవెన్స్లు ఇస్తున్నారంట. విన్నారా? హల్లెలూయా. ఆఫర్స్ ఇస్తుండాలి అన్నారంట. 11వ అడుగులో మా దేవుడు దిగి వస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, రక్షింపబడాలనే ఆశ నీకుంటే రక్షించడానికి దేవుడు దిగి వస్తాడు. స్వస్థపడాలనే ఆశ నీకుంటే నిన్ను స్వస్థపరచడానికి దేవుడు దిగి వస్తాడు. 38 సంవత్సరాలు సీనియర్ అంట. ఎవరు? యేసుప్రభు పుట్టక ముందు నుంచే ఉన్నాడంట అక్కడ. ఎవరు? బెతేస్తా రోగి. అయితే ఆశ ఉందంట. ఏమని? స్వస్థపడాలి అనే ఆశ. ఆ ఆశని దేవుడు చూశాడంట. స్వయంగా దేవుడే నడుచుకుంటూ వెళ్ళాడంట. అదేనండి, ఎవరన్నా వస్తారేమో గెంటుతారేమో అని వస్తున్నానండి అన్నాడంట. ఏ ఎవడో గంట కలొద్దా, నేను చెప్తున్నాను లేగా. హల్లెలూయా. పరుపు వేసుకుని శుభ్రం పడుకుని తినేస్తున్నావు రోజును, 3 పొద్దులు 3 పొట్లు తినేసి ఇంకా లెగలని లేదంట నీగా. హల్లెలూయా. స్వస్థపడ కూర్చున్నావా? అవునయ్యా. ఎవడన్నా వస్తాడని తోస్తాడని చూస్తున్నాడు. ఎవరక్కర్లేదు, నేను వచ్చాను కదా లేగా, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపోన్నాడు. లేచాడా లేదా? ఆమేన్. జుంటతే నిదారల కన్నా మధురమైన మాట, జుంటతే నిదారల కన్నా మధురమైన మాట, ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట, ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట, ఏసయ్య మాట, ఏసయ్య మాట, ఏసయ్య మాట, ఏసయ్య మాట, స్వస్థతనిచ్చే మాట, నిన్ను శుద్ధిని చేసే మాట, శాంతమునిచ్చే మాట, నిన్ను శుద్ధిని చేసే మాట, స్వస్థతనిచ్చే మాట, నిన్ను శుద్ధిని చేసే మాట, శాంతమునిచ్చే మాట, కనికరించే మాట, ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట, ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట. గ్లోరీ. ఏసయ్య మాట, ఏసయ్య మాట, ఏసయ్య మాట, ఏసయ్య మాట. ఇలా పాడుకుంటూ ఉంటే ఆకలి అవుతుందండి. చెప్పండి అమ్మా, సిస్టర్ ఆకలి అవుతుందా మనకి? ఇలా పాట ఆడుకుంటా, వాక్యం చెప్పుకుంటా, పాట ప్రార్థన, పాట ప్రార్థన, తెల్లవారు వాళ్ళు ఏం చేశారు? స్తుతించారంట. మధ్య మధ్యలో అన్న టిఫిన్కి వెళ్ళి వచ్చారా? హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా రక్షింపబడాలనే ఆశ నీకుంటే ఆమేన్. ఆ బబులోనిలో ఉన్నటువంటి ఆ ముగ్గురు భక్తులోనికి దిగి రాలేదా? 4వ వాడిగా దిగొచ్చాడా? అగ్నిగుండంలోనికి వెళ్ళి రాని రక్షించాడా? హల్లెలూయా. స్వస్థపడాలనే ఆశ ఉన్నటువంటి ఆ 38 సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాగు పక్షవాయువుతో బాధపడుచున్నటువంటి వ్యక్తిని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడా? బాగు చేశాడా? ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వేదనుకుంటున్నావు? స్వస్థత కావాలనుకుంటున్నావా? ఇందాక అయ్యగారు చెప్పారు, నువ్వు బలహీనతతో వచ్చావా? బలహీనతకు వదిలేసి వెళ్ళిపో. ఒకవేళ దెయ్యాలతో శక్తుల చేత పీడించబడుతున్నావా? దెయ్యాన్ని ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో. హల్లెలూయా. ఏదైనా ఆర్థిక ఇబ్బందులతో వచ్చావా? వాటిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముందుకు సాగిపోతూ ఉన్నాను, నాకు కొంచెం సమయం చెప్తూ ఉండండి. ఎంతైంది? ఇంకో 10 నిమిషాలు ఉందా? ఓకే, ఇంకొక 10 నిమిషాలు చెప్తానమ్మా. అంతే, అంత మందర. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది డినామినేషనల్ పాస్టర్లు పిలుతూ ఉంటాను నేను. సార్ టైం అయిపోయేటోడికి ఏం చేస్తా తెలుసా? నా సొక్కటిని లాగుతుంటారు వెనకాల. మన వర్తమాన పాస్టర్లు ఎవరు లాగరనుకోండి. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సజీవమైనటువంటి దేవునికి సజీవమైన మందిరమే అవసరమై ఉన్నది. ఆమేన్. అందుకే ఆయన అన్నాడు, ఇందాక మనం చదువుకున్నాం, హస్తకృతాలయములో నేను నివసించువాడను కాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన నడిచే మందిరమై ఉన్నాడు. అవునా? మోషే ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రయాణం అయ్యేటప్పుడు ఏం చేసేవారు ఆ మందిరాన్ని? చెప్పండమ్మా,
ఒడదీసి మళ్ళీ ఇంకో దిక్కు పట్టుకెళ్ళిపోరు. ఆ గుడారాన్ని ఏం చేసేవారు? స్టాండర్డ్గా వేసారా? పిల్లర్లు వేసారా? పిల్లర్లు వేయలేదు. గుడారం చర్మములతో తయారు చేయబడిన బలులు, బలు అర్పించిన జంతు చర్మాలతో కట్టబడినటువంటి ప్రత్యక్ష గుడారం. ఎప్పుడైతే దేవుడు మేఘంలో దిగివచ్చి అబ్బాయి పదండి అన్నాడంటే చాలు, మోషే అంటే టక్కడగరా అయిపోయాడు అని వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ మందిరం కట్టబడిన వెంటనే మళ్ళీ ఇంకో గుడారం తీసుకోవాలి ఇంకో చోట. అది ఇంకో గుడారం కట్టబడాలి అక్కడ. ఆమె దేవుడు ఇక్కడి నుంచి మళ్ళీ పదండి అన్నాడంటే ఇంకో చోటకి వెళ్ళి కట్టాలి. హల్లెలూయా. అలాగా నివసిస్తూ ప్రయాణం చేస్తున్నది గుడారం. అది ఎందుకు అది చేశాడు? ఇదిగో ఈరోజు ఈ గుడారాల కొరకు, ఇక్కడున్న ఈ మందిరాల కొరకు, ఈ నడుస్తున్న మందిరాల కొరకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లారా, హస్తకృతాలయంలో నేను నివసించి వాడను కాదని చెప్పాడు. ఒకప్పుడు దేవుడు చర్మముల చాటున నివాసం చేశాడు. ఆమేన్. ఆ మందిరం శాశ్వతమైనది కాదు, కానీ టెంపరీగా నిర్మించబడింది. ఆమేన్. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి వాక్యం. ఇలాగ ఎదరికేసుకోండి, ఎదరికేసుకోండి. దానంగారు ఈ పక్కేసుకోండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యం. దావీదు తన ఇంట నుండి కట్టబడిన యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, హృదయమందున్నదంతయు చేసేయన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పిల్లారా, ఒకప్పుడు దేవుడు చర్మములతో చేయబడినటువంటి గుడారములో నివసించాడు. ఆమేన్. అలాగే ఆయన కూడా ఒక శరీరమును ధరించుకొని వచ్చి ఆయన అందులో నివాసం చేశాడు. చేశాడా? ఇప్పుడు మరలా దేవుడు చెప్పండి, సిమెంట్ సిమెంట్తో కట్టిన దాంట్లో ఉంటానన్నాడా? చెప్పలే. సిమెంట్తో కట్టిన దాంట్లో ఉండడా ఆయన? ఆయనకి ఎందులో నివాసం చేయాలని ఫస్ట్ నుంచి ఆలోచనలో ఉన్నాడో అందులోనే నివాసం చేస్తాడు. మోషే ప్రత్యక్ష గుడారము చర్మంతో తయారు చేయబడింది. యెరూషలేములో సొలొమోను చేత కట్టబడినటువంటి దేవాలయము అడ్డతెర దేంతో చేయబడింది? అడ్డతెర చర్మముతో, 4 అంగుళాల మందం అంటది. చరిత్రకారులు చెప్తున్నారు హిస్టరీలో 4 అంగుళాలు అంటే చర్మం, అది మందం నిలువుగా చీరిపోయింది. హల్లెలూయా. మరి చర్మముల చాట్ల నివసించే దేవుడు ఆయనే ఒక శరీరమును అమర్చుకొని అందులో నివాసం చేశాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆయనకి ఒక శరీరం కావాలి. అందుకే దేవుడు నిన్న ఆలయంగా చేశాడు. ఇప్పుడు ఆలయం ఎవరు చెప్పండి? మనమే ఆలయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియరా, చూడండి ఒక మాట. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. ఏలయనగా నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పదై ఉన్నది. ఆయన ససరీడుగా ప్రత్యక్షమయ్యాడు, ఆత్మ విషయంలో దీనుడని తీర్పు నొందాడు, దేవదూతలు కనపడ్డాడు, రక్షకుడని లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తిరిగి వెళ్ళిపోయాడు. ఏ శరీరంలో నివసించాలని దేవుడు అనుకున్నాడో ఆ శరీరంలోకి వచ్చాడు, ఆ శరీరంలో నివసించాడు, ఆయన చేయాలనుకున్న కార్యాన్ని చేశాడు, మరలా తిరిగి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా ఇప్పుడు శరీరంలో నివసించాలనుకుంటున్నాడు ఆయన వధువులు. ఆమేన్. అందుకే ఇప్పుడు నిన్ను కట్టడానికే ఇక్కడ కట్టడం కడుతున్నారు. అర్థమైందమ్మా? నిన్ను కట్టడానికి ఒక కట్టడం కడుతున్నారు ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సిలువలో ఆయన నీ కొరకు రక్తంగా వచ్చారు. ఆయన నీవు సంతరక్షంగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడినట్లయితే నీ శరీరం కూడా నీ శరీరంలో కూడా దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ దేహమును దేవుడు నివసించు దేవాలయముగా నిర్మించుకుంటాడు. నువ్వు ప్రార్థిస్తే రోగులు ఎందుకు బాగుపడుచున్నారనుకుంటున్నావు? నువ్వు ప్రార్థిస్తే దెయ్యాలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నావు? మనం ఒక ఆవిడని తీసుకొచ్చారు మా చర్చికి, దెయ్యాన్ని పట్టుకున్నావుడ. అలా ఇంకా ప్రార్థన కూడా చేయలేదు, అలా అలా మాట్లాడుతూ ఉండగానే బాబోయ్ బాబోయ్ అంటుంది, వీళ్ళిపోతున్నా అంటుంది. ఏం టచ్ అనక్కర్లేదు, పడయక్కర్లేదు, చేయటక్కర్లేదు. నీలో నివాసము చేస్తున్న దేవుడు, నీలో దేవుడు నివాసం చేస్తుంటే ఆమేన్. నువ్వు నడుస్తుంటేనే దెయ్యాలు పారిపోవాలంట. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థిస్తే దయ్యాలు పారిపోతున్నాయి, ఎందుకంటే నీలో దేవుడు నివాసము చేస్తున్నాడు. లోకంలో ఉన్న సాతాను కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు నీడపడితే చాలండి రోగులు బాగుపడేవారు. ఇలా కచ్చిపులు అమ్మేసుకుని బతికేసి వాళ్ళు బోడి మంది ఉన్నారు, కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. కచ్చిపులు అమ్మేస్తున్నారు, నూనె బుడ్లు అమ్మేస్తున్నారు. అంటే ఎప్పుడన్నా పేతురు ఎక్కడన్నా నూనె బుడ్లు అమ్మాడా చెప్పండి? అమ్మారా? కచ్చిపి ఎక్కడన్నా అమ్ముకున్నాడా? ఒరే నా నడికట్టులో ఇంత స్వస్థత ఉంది, అప్పుడప్పుడు వచ్చి కొంత మొక్క కట్ చేసుకెళ్ళి ఒక 5,000 కట్టండి అన్నాడా? లేకపోతే ఒక టీవీ స్పాన్సర్ చేయమన్నాడు ఒక ప్రోగ్రాంకి. ఇవన్నీ స్కానింగ్లే. హల్లెలూయా. అటన్నిటిలోంచి దేవుడు నిన్ను నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా పిల్లరా? ఒక వధువుగా, ఒక గుడారంగా, ఒక శరీర దేవాలయముగా, దేవుడు నివసించి దేవాలయంగా ఈరోజు నిన్ను నన్ను ఒక మందిరముగా కట్టబడటానికే ఈ మందిరం కట్టబడుతుంది. మరి ఈ మందిరం కట్టబడడానికి మనం చేయాలా వద్దా? వెయ్యాలా వద్దా? ఈ కాల ప్రవక్త ఏమన్నాడు తెలుసా? మీకున్నది మీ పిల్లలు అనుభవించేంత ఉంచుకొని, మీకున్నది మీకున్న ఆస్తి మీ పిల్లలు అనుభవించేంత ఉంచుకొని మిగిలింది పట్టుకొచ్చి దేవుని పరిచర్యకు ఉపయోగించండి అన్నాడు. నేను చేశాను అలాగా, నేను చేసి చెప్తున్నాను. నా పిల్లలకి నా కుటుంబానికి కావలసిన ఆస్తి సమకూర్చి ఇచ్చేసి మిగిలినంతా సేవకి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాకొచ్చే దశమ భాగంలో 30% తీస్తున్నాను ఇప్పుడు. నాకొచ్చే దశమ భాగాల్లో నేను 30% తీస్తున్నాను. 10% సేవకులకి, 10% సువార్తకి. ఇలాగే చర్చలు కట్టుకుంటున్నా. 10% సువార్తకి, 10% బీదలకి, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళకి 30% తీస్తున్నాను. ఏదో ఒకరోజు ప్రవక్తలాగా 90% తీయాలనుకుంటున్నాను. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నేను చనిపోయే లోపల ప్రవక్త వలె అంత కాకపోయినా, అంతంతో ఆయనతో నేను పోల్చుకోలేను, కానీ నాకు చాలు 10% నాకు చాలు. 90% దేవుని సేవ కొరకు ఉపయోగించాలనుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రవక్తే మనకు మాదిరి అయి ఉన్నాడు. వింటున్నారా? లోకంలో ఉన్న సేవకులైతే ఎందుకే అంత ఎత్తామని అడుగుతారు. తీనివరం వెనకాల 4 రాళ్ళు వెనకేసుకోపోతే ఎలాగా, పిల్లలకి ఎలాగా, భవిష్యత్తు ఎలాగా అని అంటారు. కానీ ప్రవక్త అలాగనలా, రూపాయి కూడా దాచుకోలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ కాలపు వర్తమానం మామూలు వర్తమానం కాదు, ఎత్తబడే విశ్వాసం తీసుకొస్తుంది. పక్షిరాజు రెక్కలతో ఎగిరేటట్లు చేస్తామన్నది. హల్లెలూయా. కనుక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తానే. ముగించమన్న వాళ్ళ చేతులు తల్లిలు చెప్పండి. సరే, మనం నిర్మించుకున్నటువంటి మందిరానికి వెళ్ళటం వలన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా? మరి మన మందిరం కట్టుకుంటున్నాం కదా, దాని వలన ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవాలి. అవునా? తీసుకోండి, త్వర త్వరగా తీయండి. కీర్తన గ్రంథం 122 అధ్యాయం మొదటి వాక్యం చూడండి. నేను ఈ కొన్ని వాక్యాలు, అంటే మందిరం వలన ఉపయోగం ఏంటి, మనం ఎందుకు మందిరంలోకి రావాలి, మందిరంలోకి రావటం వల్ల మన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుని మనం ముగించుకుని ప్రార్థన చేద్దాం. కీర్తన గ్రంథం 122 అధ్యాయం మొదటి వాక్యం ఏమని చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో పలికినప్పుడు, యా అప్పటిదాకా సంతోషం లేదా? ఎక్కడుంటుంది, బిజీ అయిపోడు. ఎవరో ఎవరమ్మా? దావీదు గారు బిజీ అయిపోడు. బిజీ అయిపోయి ఏం చేస్తున్నాడు? ఆ మందిరం ఎలా కట్టాలి, ఈ గొడవ ఎలా తీర్చాలి, ఆ మిద్దె మీదకి ఎక్కి అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఇంకెక్కడుంది సంతోషం? ఆ జనులందరూ ఏమో పొద్దున ఆదివారం అయ్యేటోడు తలంటుకుని తలబట్టలు వేసుకుని ప్రార్థనకి వెళ్ళిపోతున్నారండి. రే అక్కడికి వెళ్తున్నారని ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోడు దావీదు. అప్పుడు జనులు అన్నాడు, అయ్యా యెహోవా మందిరమునకు వెళ్తున్నామన్నారండి. అప్పుడు కలిగిందంటే ఈయనకి సంతోషం. హల్లెలూయా. అంటే దేవుని మందిరానికి రావడం వల్ల ఏం కలుగుతుంది? సంతోషం. హల్లెలూయా, ఆమేన్. నాలుగో వాక్యం అదే అధ్యాయం 4 నియమింపబడిన శాస్త్రమును బట్టి యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. వచ్చేసింది సబ్జెక్ట్, వచ్చేసింది దేవుని సంధికి ఎందుకు రావాలి? నిన్ను నన్ను బతికించినందుకు, ఈ వారం అంతా కాపాడినందుకు, మళ్ళా ఆదివారం వచ్చేటప్పుడు దేవుని సంధికి వచ్చి ఏం చేయాలి? ప్రభువా, గడిచిన పునరుద్ధరణ దినం నుంచి పునరుద్ధరణ దినం వరకు నన్ను నా కుటుంబాన్ని కాపాడిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా నాయనా అని చెప్పడానికి దేవుని మందిరానికి రావాలి. మొదటగా దేవుని సన్నిధిలో ఎందుకు వచ్చినావు? సంతోషం. రెండవది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. 6 అదే అధ్యాయం 6
అది యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములు నెమ్మది కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చి యెరూషలేము ఏదో కాదు, దేవుని యొక్క సంఘం యెరూషలేము అయి ఉన్నది, ఎప్పుడైతే సంఘక్షేమం కొరకు నువ్వు ప్రార్థిస్తావో నీ ప్రాకారంలో నెమ్మది కలుగుతుంది, నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తానని ఆశీర్వాదం నువ్వు వద్దనుకునే వచ్చిన మీద పడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చి యెరూషలేము క్షేమం కొరకు, సంఘం క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు. ఆమేన్. మలాకీ గ్రంథం 2:7 త్వరగా, మలాకీ గ్రంథం 2:7 చాలా స్పీడ్గా వెళ్ళాలి. మలాకీ గ్రంథం అది ఎవరు వీళ్ళు? సేవకులు, పాస్టర్లు ఎవరు అనుకుంటున్నారు మీరు? పని పాట లేక ఏదో ఒక చిన్న గుడిసేసుకుని ప్రార్థన చేసుకునే పాస్టర్లు అనుకుంటున్నారా? అమ్మ చూస్తున్నారా, పని పాట లేకుండా వచ్చేసి ఇక్కడ ఏదో టెంట్ వేసేసి ఆ రోడ్డు మీద వెళ్తాను నవ్వుకుంటున్నాక అలా అనిపించింది వాళ్ళకి, అలాగ అనిపిస్తుంది వాళ్ళకి. కానీ వీళ్ళు ఎవరో తెలియదు వాళ్ళకి. ఈ పట్టణాలు ఎన్ని ఉన్నాయి బాబు? ఇక్కడ పట్టణాలు ఏముంటాయి? ఊర్లు కాదండి, పట్టణాలేని అనేదా? ఇంకా చెప్పుకోండి, ఒక 7 పట్టణాల మీద అధికారిగా పీటర్ గారిని చేస్తున్నాడు కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. 7 పట్టణముల మీద నిన్ను మేములను అధికారిగా చేస్తా ఉన్నాను. ఆమేన్. పంచాయతీ ప్రెసిడెంట్ అయితేనే కాల రగరేసేస్తాం మనం, అవునా? వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ అయితేనే ఇంకా మనల్ని అట్టుకోలేరు ఎవరను, దండల మీద దండలు. మరి అలాంటిది 7 పట్టణముల మీద, 5 పట్టణం మీద, 10 పట్టణం మీద ఏం చేస్తాడంట? అధికారిగా చేస్తాడంట. సేవకులంటే ఏంటనుకుంటున్నారు? ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎవరంట? యెహోవా యొక్క సైన్యపు దూతలంట వాళ్ళు. వారు నోట ఏం పెట్టాడంట? ధర్మశాస్త్రం పెట్టాడంట. ధర్మశాస్త్రం పట్టుకొచ్చి ఇక్కడ నీకు వాళ్ళు వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏం చేస్తుంది? నిన్ను, నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా, రాత్రి ఒక పాప నాకు ట్రైన్లో వస్తుంటే ఫోన్ చేసింది, పాస్టర్ గారు నిజంగా వర్తమానంలోకి వచ్చి ఉండకపోతే నా జీవితం ఏమైపోయేదో అని చెప్తుంది. రాత్రి ఫోన్ చేసినప్పుడు ఆ పాప చెప్తుందండి, ఈ వర్తమానంలోకి కనుక రాకపోతే నేను లోకంలో కలిసిపోయి ఉండదని, ప్రతి వారము మీరు మాట్లాడే మాట నన్ను సంధిస్తుంది, నా బ్రతుకును మారుస్తుంది. వేరే ఏ చర్చికైనా వెళ్ళుంటే నేను ఏమైపోయి ఉండొద్దనో, కానీ ఈ వర్తమానంలోకి వచ్చాక నన్ను సరిచేసింది వాక్యం అంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, దైవజనులు ఎవరంటే యెహోవా సైన్యము యొక్క దూతలు అంటే వాళ్ళు. వాళ్ళ నోట ఏం పెట్టాడంటే దేవుడు? ధర్మశాస్త్రం పెట్టాడు. దేవుని మాటలు పెట్టాడు. ఆ మాటలు ఎటువంటి మాటలు? ముత్యాలు మోటలయ్యి. ఆమేన్. హల్లెలూయా. సరే మంచిది. ఎప్పుడు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఎప్పుడు వెళ్ళాలి చూడండి. దినవృత్తాంతాల గ్రంథం 29:20. దినవృత్తాంతాల 2 29:20. త్వరగా మళ్ళీ దేవుని చిత్తం అయితే మరొకసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మందిరం గురించి. ఏమా? దినవృత్తాంతాలు 2:29:20. రాజైన హిజ్కియా పెందల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చి. ఆమేన్. ఎప్పుడు లేచిండమ్మా? పెందల కడనే లేచి. ప్రవక్త అన్నాడు, మీకు కాపరి కనుక మీకు 9 ఆరాధన అని చెప్తే మీరు 8:30 వచ్చే మోకరించాలంట. హల్లెలూయా. మన కరోనా సమయంలో మేము 6 ఆరాధన మొదలుపెట్టాం. ఇప్పుడు 6 తెల్లవారుజామున 6 ఆరాధన మొదలుపెట్టి 8 వచ్చేసేవాళ్ళం. నిజంగా ఎంత ఆనందంగా ఉండేదంటే అండి. ఎందుకంటే ప్రవక్త అంటాడు వర్తమానంలో, నువ్వు పొద్దునే లేచి బట్టలు ఉతుక్కుని సగం బలం పోగొట్టేసుకుంటున్నావు, మీ పిల్లలకి టిఫిన్ ఉండి సగం బలం పోగొట్టేసుకుంటున్నావు, వింటున్నారా? ఆ పనులు ఈ పనులు పెట్టుకుని ఉన్న బలం అంతా పోగొట్టుకుని అంట చర్చిలోకి వచ్చి కూర్చుని ఆవిలింతలు ఆవిలింతా. ఇంకా దేవుడిని ఏం ఆరాధంతావు? అయ్యగారేమో అక్కడ ఫ్యాన్ సరిపోవట్లేదని ఇంకో ఫ్యాన్ కొంటాడు ఆయన. ఆ ఫ్యాన్ అయితే ఇంకో ఫ్యాన్, ఆవిడకి సువార్తమ్మకు ఫ్యాన్ తగలట్లేకపోతే మళ్ళీ ఆవిడ సత్యమైనది ఏమని ఇంకో ఫ్యాన్ వేస్తాం. మొత్తం గాలి వచ్చి నిద్రపోతున్నారు ఏకంగా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, బలమంతా పోగొట్టుకుని ఆరాధనకి వెళ్ళి నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు.
కనుక పెందల కడనే దేవుని మందిరానికి వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల వచ్చే ప్రయోజనం ఇంకొకటి చెప్పేసి నేను ముగిస్తాను. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17, 18, 19 వాక్యాలు త్వరగా. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17, 18, 19 సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే ఏం చేస్తాడంట, దేవుని మందిరానికి వస్తే ఏం చేస్తాడంట, ఆరోగ్యం కలగజేస్తాడు, నీ గాయాలు మాన్పెదను. అది నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తే నీ గాయములను ఆయన కడతాడంటున్నాడు. ఆమేన్. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మందిరం ఒకటి కట్టబడుతుందంటే ఈ మందిరంలో అనేక మందిరాలు కట్టబడుతున్నాయి. కట్టబడేది ఒక్క మందిరమే పైకి కనబడేది, కానీ లోపల ఎన్నో మందిరాలు కట్టబడుతున్నాయి. సజీవ దేవుని మందిరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కనుక దేవుని చిత్తమైతే మరలా మనం మరొకసారి ఏమా ఏమంటారు, ఇంకా పాలకొల నుంచి మీకోసం పాలకోవ తీసుకొచ్చాను. రాత్రి పాస్టర్ గారు చెప్పాను, ఎందుకంటే తెచ్చారండి, తెచ్చారు పాలకొల నుంచి. పాలకొల ఫేమస్ ఏంటి, పాలకోవ తీసుకొచ్చాను. అందరికి రెండేసి ఇచ్చేయండి, అయ్యారు డబుల్ ఇచ్చేయండి, కోట రెండేసి ఇచ్చేయండి, ఒకటి కాదు రెండేసి ఇచ్చేయండి, ఇంత లేట్ అయింది కదా. నా దేహమైన దేవుని ఆలయమయ్యుంది, నా ప్రాణమైన దేవుని జీవమయ్యుంది, నా దేహమైన దేవుని ఆలయమయ్యుంది, నా ప్రాణమైన దేవుని జీవమయ్యుంది. యేసయ్యా 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 యేసయ్యా, నీవు చేసిన బోధలే నా బ్రతుకును మార్చాయి, నీవు చూపిన ప్రేమచే నా హృదయం మారింది. గ్లోరీ. నీవు చేసిన బోధలే నా బ్రతుకును మార్చాయి, నీవు చూపిన దాలిచే నా హృదయం మారింది. యేసయ్యా 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 యేసయ్యా, నా దేహమే నా దేవుని ఆలయమయ్యుంది, నా ప్రాణమే నా దేవుని జీవమయ్యుంది. హల్లెలూయా. అని ఉత్సాహం వచ్చేది ఓ కొట్టే అన్నారు వాళ్ళు. మంచి వాళ్ళు దొరికారండి మమ్మీగా, నువ్వు తీసుకెళ్ళిపోతానండి వెళ్ళిద్దరు వచ్చేయండి బాబా ఊరా. హల్లెలూయా. ఇలాగ ఎదరికొచ్చేయండి కాలేబు గారు, ఇలా వచ్చేయండి బాబా. పేరు బాగుంది మీ పేరు కాలేబు గారు. ఆ పేరుకు తగినటువంటి అది ఉండాలి, ఉత్సాహం ఉండాలి. ఉంది, మీ దగ్గర ఉంది, తప్పకుండా సంఘానికి ఒక మూల స్తంభంగా మీరు వాడబడుదురుగాక. హల్లెలూయా. సరే మంచిది, నా కొరకు ప్రార్థన చేయండి. మరి నా పేరు పాస్టర్ ఎలీషా, భార్య, ఇద్దరు పిల్లలు బాబు పాప, ఇద్దరు మనవాళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు. చక్కగా అంతా సెటిల్ అయిపోయారు, ప్రాబ్లం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. మరి రేపు వచ్చే నెలలో అరకు పాడేరు వైజాగ్ ఆ ప్రాంతం 4 రోజులు కూటాలు ఉన్నాయి, దాని కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయాన్ని తిరిగి దేవసేవలకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం, దేవుని నామమహిమపరచుదాం. మంచిది, మనకి చక్కనైన వాక్యాన్ని అందించారు. ఎందుకు మందిరం కట్టబడుతుంది ఇక్కడ, ఎందుకండి, ఈ ఊర్లో చర్చి లేదు కాబట్టి చర్చి కట్టుకుంటున్నావా, చుట్టుపక్కల చర్చిలు లేవు కాబట్టి ఏమయ్యా ఇక్కడ చర్చి. అందుకు కాదంట, పాస్టర్ గారు చెప్పారు ఈ మందిరం కట్టబడేది ఎందుకంటే మీరు కట్టబడేదానికోసం అంట. హల్లెలూయా. కట్టబడేది ఒక మందిరమే కానీ ఈ మందిరంలో అనేక మందిరాలు కట్టబడతాయి. అందుకనే నీవే దేవుని మందిరమై ఉన్నావు, నీ దేహమే దేవుని ఆలయమైనది. హల్లెలూయా. చాలా కార్యాలు చెప్పారు పాస్టర్ గారు, అవునంటారా. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే దావీదు మరి రాజులతో ఉండటం కంటే, ఎక్కడో ఉన్నాడు దావీదు పాపం, భవనాల్లో ఉండటం కంటే జనులు చెప్పినాడు, గుర్తు చేసినాడు దావీదుకి. దావీదు అక్కడంతా సంతోషం లేదు, ఎక్కడుంది సంతోషము, హల్లెలూయా, యెహోవా మందిరములోనే సంతోషం ఉంది. అందుకని భక్తులు కూడా పాట పాడారు, సంతోషం ఎక్కడ దొరుకుతుందని కొండలను అడిగినాడంట ఒక ఆయన, దొరకలేదంట. కోనలను అడిగినాడంట, అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడంట, ఎక్కడ కూడా సంతోషం లేదు. ఎక్కడుంది సంతోషము, దేవుని మందిరములో ఉంది.
హల్లెలూయా. ఆ మందిరమునకు నువ్వు వచ్చావంటే నువ్వేం పొందుకుంటావు? నువ్వు సంతోషాన్ని పొందుకుంటాం. ఎన్ని కారణాలు చెప్పారు? ఇంకా ఇక్కడ ఏం పొందుకుంటాం మనము? దీవెనలు పొందుకుంటాం. ఇంకా ఇక్కడ ఏం పొందుకుంటాం మనము? స్వస్థతలు పొందుకుంటాము. ఇక్కడ ఏం పొందుకుంటాం మనము? దయ్యముల చేత పీడించబడతారు, పీడించబడుతున్న వారికి విడుదల ఇస్తాడు ఇక్కడ. హల్లెలూయా. వాక్యం చక్కగానే చెప్పిన అయ్యగారి జీవితంలో ఒక వాక్యం నెరవేరింది అనుకుంటున్నా నేను. నీ పిల్లల పిల్లలని నీవు చూసేదో చూశాడు ఆయన, అందుకని నెమ్మదిగా ఉండడని చెప్పాడు. ఎప్పుడు ఆ మాట వస్తుందంటే పిల్లల పిల్లల్ని చూసినప్పుడు సంతోషం వస్తుంది నిశ్చయంగా. మరి అయ్యగారు కూడా మరి ఆయన పిల్లల పిల్లలు చూసినాడు ఆయన. ఇక్కడ చాలామంది ఉన్నారు మరి పిల్లల పిల్లలు చూడడానికి. నేను మా పిల్లల్ని చూస్తున్నాను, తర్వాత పిల్లల పిల్లల్ని చూడబోతున్నాను అనుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్దించిన గాక. నిశ్చయంగా మరి ఆయన పాలకోల నుంచి మీకు ఏం తెచ్చాడు ఆయన? ఆల్రెడీ పాలకో పెట్టేశాడు అనుకుంటాడు నేను. ఈ పాలకో కావాలి మీకు, ఆ పాలకో రెండింతలట. ఎందుకంటే రెండింతల అభిషేకంతో రెండింతల వాక్యం మీకు ఇచ్చాడు కాబట్టి. అందుకని మీరు పాలకో నుంచి మీకు రెండు పొలాలు ఇవ్వమంటున్నాడు ఆయన. ఎందుకంటే మన రెండింతల ఆశీర్వాదం కలిగిన వాళ్ళం మనం. హల్లెలూయా. ఏలియా మీద అభిషేకాన్ని కోరుకుంటున్నాడు. ఎలీషా, నీ మీద ఏ అభిషేకం ఉందో అది రెండు ఫలాలు దయచేయమన్నాడు ఆయన. ఎంతమంది కోరుకుంటున్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో? హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా మరి దేవుడి కోసం నిలబడండి, వాక్యం కోసం నిలబడండి, వర్తమానం కోసం నిలబడండి. ఈ ఊర్లో మరి నిజంగా మరి మందిరం లేదు, వర్తమాన సేవకులు మరి వర్తమాన సేవకులు లేరు. ఈ పక్కన మరి ఈ చుట్టుపక్కల సంఘాలు మరి లేనప్పటికీ మరి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఊర్లో గ్రామస్తులు మరి ప్రార్థన చేస్తున్నారు. మధ్యలో మరి అన్నున్నాడు, కృష్ణయ్య అన్నాడు, అలాగే మరి సహోదరి వాళ్ళు ఉన్నారు, అన్నగారు ఉన్నారు. మరి మేము ఇక్కడ స్థలం కోసము మరి చుట్టుపక్కల అంతా తిరిగాము. మరి అక్కడ చూపించారు, అక్కడైతే నాకు నచ్చింది. పశువులు పాకుంది పక్కన, హల్లెలూయా. తర్వాత అక్కడ కూడా సెట్ కాలేదు. మరి అక్కడ వెళ్ళి చూసాము, అక్కడ ప్రార్థన చేసాము, అవన్నీ కాదు. కానీ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది వేరే వాళ్ళు చెప్తున్నారు, ఇది పశువుల కోసం దొడ్డు కోసం వేసుకున్న గడ్డివాం కోసం వేసుకుందంట. నిజంగా మరి ఇక్కడ పశువులు బాగా కట్టబడుతుంది కాబట్టి పక్కనే పశువులు బాగా కూడా కట్టబడతా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు గొర్రెపిల్ల, ఎందుకంటే ఆయన గొర్రెల దొడ్లోనే ఉంటాడు ఆయన. అవునా? అందుకని పశువులు బాగా కట్టబడింది, ఊరికి ఎలపట కట్టబడింది. హల్లెలూయా. నిజంగా నేను ఎప్పుడూ వాక్యం చెప్తుంటానయ్య గారు, అన్ని గ్రామాల్లో ఊరు దేవుడు పొలిమేరలో ఉంటాడు. అయితే దేవుడు మోషే దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఆయన గుడారం మధ్యలో ఉంటాను అంటున్నాడు ఆయన, ప్రజల మధ్యలో ఉంటాను అంటున్నాడు ఆయన. నిజంగా ఇక్కడ ఒక ఊరుంది, ఇక్కడ ఒక ఊరుంది, ఇక్కడ ఊరుంది, ఈ మూడు మధ్యలో ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అవునా? ఆమేన్. ఊరు పొలిమేరలో లేడు కానీ మన దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఊరు మధ్యలో ఉన్నాడు. ఆయన సామాసం చేయాలనుకున్నది ఎవరితో అంటే మీతో సామాసం చేయాలనుకుంటున్నాడు ఆయన. నిశ్చయంగా మన దేవుడు మనతో ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆర్ యు హ్యాపీ? అందరు సంతోషంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి స్థలం మరి మన మధ్యలో సహోదరి అక్కగారు ఒకసారి నిలబడుకుంటాం. వందనాలు. మరి సహోదరి ఎంత ప్రేమించి ఈ స్థలాన్ని ఉచితంగా మనకి ఇచ్చింది. ఆమెను కూడా, ఆమెని, ఆమె భర్తని, ఆమె పిల్లల్ని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. మరి ఈరోజు కనీసం 10 రూపాయలు వేయడానికి అడుక్కునేవాడు 100 సార్లు అడుక్కుంటేస్తారు. మరి ఆమె స్థలమే ఇచ్చింది ఆమె. హల్లెలూయా. దేవుడు ఉచితంగా ఇచ్చింది ఆమె. మరి ఇచ్చి ఆమె ఎప్పుడు ఆశించదు అనుకుంటే దీని మీద ఏమి ఆశించలేదు ఆమె. హల్లెలూయా. మంచిది. దేవుడు నిన్ను దీవించినాక మరి నీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. మంచిది. మరి అలాగే ఈ మందిరం కట్టడానికి మరి అయ్యగారు చెప్పినప్పుడు నాకు అలా డబ్బులు ఎక్కువ లేవు, ఎక్కువ ఉన్నా కూడా కట్టలేము. వాక్యం యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. హల్లెలూయా. మందిరమైన, జీవితమైన, కుటుంబమైన ప్రతీది కూడా ఎవరు కట్టాలండి? దేవుడే కట్టాలా. ఈ మందిరానికి పునాదేసింది ఆయన, శంకుస్థాపన చేసింది ఆయన, కట్టబిచ్చేది ఆయన, దాన్ని తలరాయి పెట్టేది కూడా ఆయనే, ముగించేది కూడా ఆయనే. ఈరోజు మీరు ఆది చూస్తున్నారంటే ఒకరోజు అంతం కూడా చూడబోతున్నారు. ఈరోజు ఆది మూలరాయి చూశారంటే హల్లెలూయా ఒకరోజు తలరాయి చూస్తారు. హల్లెలూయా. అందుకని నిశ్చితగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. వింటున్నారా? డబ్బులు ఎవరు ఇస్తారు, ఆ సారు కడతాడు, ఈ సారు కడతాడు, ఎవరు మనం ఎవరు కట్టలేము మందిరం. అవునా? ఎవరు నేను చెప్పాను, ఎవరు కట్టలేరు. చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు చాలా చూశాను నేను. బేసిలు బేసిలు శిథిలం అయిపోయాయి తెలుసా? డబ్బులు డబ్బులు విదేశాల్లో కూడా ఉన్నారు, మళ్ళా విదేశాల్లో ఉన్నారు. ఒక్కోసారి కొంతమందికి డబ్బులే ఉండవు, ఇల్లు స్టార్ట్ చేస్తారు, ఇల్లు అయిపోద్ది.
ఎందుకంటే డబ్బున్నదారు కాదు కానీ డబ్బు లేనివాళ్ళు కాదు కానీ మందిరమైనా ఇల్లైనా కుటుంబమైనా ఎవరు కట్టాలా? దేవుడు కట్టాలా. నమ్ముచున్నారు ఈ మందిరాన్ని దేవుడు కడతాడని? ధైర్యంగా ఉండండి, మీరు భయపడబాకండి. హల్లెలూయా. ఆయన తగిన కాలమందు సమయంలో ఆయనే కట్టేవాడు అయినాడు. మరి చక్కగా చెప్పాడు. ఆ యొక్క మోషే గుడారం కట్టేటప్పుడు అంట ఒక మాట చెప్పాడంట. ఊర్లోకి వెళ్ళి ప్రజలకి గుడారం కడుతున్నామని చెప్పి వాళ్ళు అల్లికిలు తీసుకొచ్చినారంట. ఏం తీసుకొచ్చినారు? దానికి సంబంధించినటి తెరలు తీసుకొచ్చినారట. అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ మోషేనంట చాలా అక్కలరా అన్నాడట. అక్క చాలు, ఈ గుడ్డలు చాలు, ఇంకా అవన్నీ కట్టి ఇంకా మిగిలిపోయినాయట అవి. అయితే సొలొమోను దేవాలయం మందిరం కట్టేటప్పుడు మరి వాళ్ళు తీసుకొచ్చిన రాళ్ళు మిగిలిపోయినాయంట. బంగారు పోతలేసినారంట. ఏ విధంగా? చాలు 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 అంటారు. ఈరోజు పాస్టర్ మందిరం కట్టుకోవాలంటే ఏమన్నారు పాస్టర్ కూడా? అక్క చాలు, అక్క అనాలా? సిమెంట్ చాలక్క, ఎక్కువైపోయింది, ఇసుక ఎక్కువైపోయింది. హల్లెలూయా. రేగులు ఎక్కువైపోయినాయి, మిగిలిపోతున్నాయి, కర్రలు మిగిలిపోతున్నాయి, కొయ్యలు మిగిలిపోతున్నాయి. సజీవ మందిరం కట్టేటప్పటికి అలాంటి మాటలు జరుగుతాయి అక్కడ. హల్లెలూయా. మోషే ఏది చెప్పాడు, సొలొమోను ఏది చెప్పాడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవ సేవకులు అదే చెప్తున్నారు అక్కడ. భయపడాల్సిన అవసరం లేదు. డబ్బులు ఏమి లేవు, పెట్ర కట్టి అట్టగడతాడు. డబ్బులున్నా కట్టేదానికి ఉంటుందా? సైతాపురంలో మందిరం స్టార్ట్ చేసే చాలా మంది ఉన్నాడు. ఆయనకేమో కాసం డబ్బిస్తుంది అమెరికా అన్నారు. నేను చెప్పి ఇస్తే మేలే కదా. లేకుండా, డబ్బులు లేకుండానే 12 పిల్లర్స్ వేసి అంత లెవెల్లో లేపుతాడా? 3 అంతస్తుల ప్లాన్, 50 లక్షలు కావాలి దాన్ని కట్టాలంటే. ఒక ఆయన అంటున్నాడు, కానీ కానీ 500 కాగితాలని కరగదీయ అంటున్నాడు. ఏడున్నాయా స్వామి? ఒక ఆయన అంటుంది, 5 లక్షలు ఏంటంట? 5 లక్షలు ఏముందయ్యా, ఇంకా 95 లక్షల్లా పెట్టు అంటున్నాడు. అంటే 1 కోటి రూపాయలు తింటున్నా కాడా? వాడు చూస్తాడు, నాకు జాలి కలిగింది. అంటే 5 లక్షలు అయిందా ఇప్పటికీ మందిరం కట్టడానికి? ఇదిగో ఆ బేస్ లెవెల్ లేచిందంటే 5 లక్షలు పోతే ఇంకా ఉండలా, ఇంకా 95 లక్షలు ఉన్నాయంట. నాకాడు 1 కోటి రూపాయలు నీకు ఎవరు చెప్పారా? అవునా? నిజంగా మరి దేవుడు 1 కోటి రూపాయలు, ఆయన కోట్లేదే, కొన్ని కోట్లు ఇచ్చే దేవుడు ఆయన. 1 కోటే వాడు చెప్పింది, వాడు తెలిసింది 95 లక్షలే మిగిలిందని చెప్పినాడు ఆయన. నీకు తెలుసా నాకాడ ఎన్నో కోట్లు ఉన్నాయి? రాడి మా చర్చిలోకి వచ్చి చూద్దురు. ఈ పక్క మద్రాసు నుంచి వస్తాయి, ఆ పక్క వరంగారు నుంచి వస్తాయి. వరంగారు పంపిస్తారు కొన్ని కోట్లు. అవును అవును అనుకుంటారు. నిజంగా నాకు కొన్ని కోట్లు వస్తాయి ఎక్కడి నుంచి? మద్రాసు నుంచి. అవునా? ఆ నుంచి ఆయన పోస్టర్లో పంపిస్తాడు. మా పోస్ట్ మాస్టర్ని అడగండి, తెలుసా నాకు వచ్చే కోట్లన్నీ? పిడుగురాళ్ళ నుంచి వరంగారు కొన్ని కోట్లు పంపిస్తాడు. ఈ మధ్య ఒక పరిచయం ఉన్నారు, సుధాకర్ పాస్టర్ గారు, ఆయన కొన్ని కోట్లు పంపిస్తాడు పుస్తకాలు. 15 కోట్లు వాడు తెలిసింది ఒకటే, నెలకు 15 కోట్లు కన్నా ఇలువ కలిగినాడు పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. అన్ని కోట్లు నేను తీసుకున్న పాపం ఆ డిసెంబర్ 1 తారీఖు వచ్చిన పోస్ట్ మాస్టర్ మాత్రం నా సాయి చూస్తూ ఉంటాడు, 1 కోటి అయినా ఇవ్వకూడదని. హల్లెలూయా. మా ఆస్తి ఏమైందంటే ఈ కాలం వర్తమానమైనది, మా కోట్లు ఈ కాలం వాక్యమైనది, ఈ కాలం దేవుడు అయినాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే కోట్లున్నా, కోట్లు ఇచ్చాయని లేకపోతే ఏమైనా సుఖమా? కోట్లు కావాలా, కోట్లు ఇచ్చాయని కావాలా? డబ్బు కావాలా, డబ్బు ఇచ్చాయని కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇదిగో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి డబ్బు కాదు వచ్చేది, పుస్తకాలు వస్తాయి మాకు. అవే మా కోట్లు అయి ఉన్నాయి, అవే మా ఆస్తులు అయి ఉన్నాయి. హల్లెలూయా. రాజమండ్రి నుంచి వస్తాయి. మహబూబ్ నగర్ బెన్నీ గారు కూడా పంపిస్తున్నారు ఈ మధ్య, ఆయన కట్టలు కట్టలు పంపిస్తున్నాడు. మా చర్చి వాళ్ళకి తెలుసు ఎన్ని కోట్లు వస్తున్నాయో. అన్ని కోట్ల సీలు ఎందుకు ఎట్టుండారు? కార్లు రావాలిగా ఇప్పుడు. ఆటో ఎందుకు వస్తాం? అవునా? కోట్లు అంటే దేంట్లో రావాలంటే జనాలందరూ చూసారు నేను టక్కు ఇదంతా చూసి కోటీశ్వరుడు అనుకుంటాడు. నిజంగా కోటీశ్వరుడే లేదు, మా నాన్న కోటీశ్వరుడు కదా. అవునంటారా? హల్లెలూయ. భయపడాల్సిన అవసరమే లేదు. మీరు భేదవాళ్ళని అసలు ఆ థాటే వద్దు మనకి. దేవుడు భేదవాళ్ళు ఒక రకంగాను, ధనవంతులు ఒక రకంగాను ప్రేమించే దేవుడు కాదు ఆయన. నల్లోళ్ళు ఒక రకంగాను, ఎల్లోళ్ళు ఒక రకంగా ప్రేమించే దేవుడు కాదు ఆయన. పుట్టోళ్ళు ఒక రకంగాను, పొడుగోళ్ళు ఒక రకంగా ప్రేమించే దేవుడు కాదు ఆయన. ఆయన ప్రేమలో కొలతే లేదు. అలాంటి దేవుడు మనకున్నాడు, అలాంటి దేవుడు మనం మహిమపరుస్తున్నాము, అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగు ప్రభావాలు కలుగును గాక. మరి చక్కనైన వాక్యాన్ని అందించిన
మరి ఇలీషా పాస్టర్ గారికి మరి మా ప్రత్యేకమైన వందనాలు, మా గూడూరు వధు సంఘం తరపున వందనాలు, అలాగనే కలవకొండలో కట్టబడుతున్న ఈ మందిరం తరపున కూడా మీకు వందనాలు.